ओम श्री सिद्धकुंजिका महाकाल विश्वरूपाय नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। धनिष्ठ नक्षत्रं मूडु नालुगु पादालु, शतभिष नक्षत्रं ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి వారికి వర్తిస్తాయి. ఈ నెలలో 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మీ యొక్క మానసిక ఆనందం పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంతకుముందు వాయిదా వేసుకున్న పనులన్నీ కూడా ఈ నెలలో పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసే అవకాశం ఉంది. మీ యొక్క చంచలం అధికమవుతున్నది. గృహములో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. ఇంట్లో చిన్న చిన్న తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. తేదీ 11 నుండి 19 వరకు ఆత్మీయుల సహకారం మీకు ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. అజీర్ణ బాధలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కీళ్ళ నొప్పులు నుండి రక్షించుకోవడం అవసరం. కొంత మనోవిచారాన్ని కలిగి ఉంటారు. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు కొన్ని చెడిపోయే అవకాశం ఉంది. చెడును కోరుకునే వారి నుండి మీరు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయము ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా మీరు బలహీనులయ్యే అవకాశం ఉంది. తేదీ 20 నుండి 31 వరకు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధన నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక మీరు చేసే వ్యవహారం చాలా జాగ్రత్తగా చేసుకోండి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ మీకు నిరుత్సాహం పనికిరాదు. అలాగే అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలుంటాయి. కలహాలకు దూరంగా ఉండటకు ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం మీకు ఏర్పడే అవకాశం ఉంది. సర్వే జనాః సుఖినో భవంతు.